నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలము నీ కృపలో దాచినావు గతకాలము నీ దయలే నీదే క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఒకరోజు యేసుప్రభు వారు మార్గమధ్యాన బయలుదేరి వెళుతూ ఉంటుండగా వేల మంది ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారందరిని చూచి ఆయన ఏం చేశాడంటే ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గరే కూర్చున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఆయన వారందరినీ చూసి ఆయన శిష్యులు ఆయన వద్ద కూర్చోవటం, వేల మంది జనసమూహాలు ఆయనను వెంబడించటం, వాళ్ళందరినీ చూసి కొండ ఎక్కి కూర్చొని వారికి ఇలాగూ బోధింపసాగాను అనే మాట మనం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాలలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజంగా ఆయన వారందరినీ ఉద్దేశించి దీర్ఘ ప్రసంగం చేశాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 3 అధ్యాయాలు ఆయన బోధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమ సెంటినరీ సిబిఎం బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఈనాడు లోకంలో అనేక మంది బోధలు చేస్తున్నారు, అనేక మంది బోధలు చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే పెడచెవిన వారి బోధలు పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని దగ్గరికి రావటం మాత్రం వస్తారు, కూర్చోవటం కూర్చుంటారు, విన్నట్టు నటిస్తారు, కానీ వారి హృదయము
నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు ప్రభు. క్రీస్తునందు ప్రియ సంగమ, ఈనాడు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు ఎలా ఉన్నావు? ఆధ్యాత్మికంగా బలపడ్డావా? ఆధ్యాత్మికంగా స్థిరపడ్డావా? ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయన చాలా శ్రేష్టమైన బోధను చేశాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా ఆయన నోరు తెరచి బోధింపసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. నిజమే, ఎవరైతే ఆత్మీయ జీవితంలో దీనత్వం కలిగి ఉంటారో అలాంటి వారిదే పరలోకం అని చెప్పబడుతూ ఉన్నది. మరి ఎంతమంది ఈనాడు దీనులుగా ఉన్నారు, తమను తాము తగ్గించుకునేవారుగా ఉన్నారు, తమను తాము విధేయత చూపించుకునేవారుగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దీనులు అని ఎవరైనా ఉన్నట్లయితే వారిలో నేను నివసిస్తాను అన్నాడు. నిజమే, దేవుడు దీనులకు దగ్గరగా ఉండేవాడు. తమను తాము తగ్గించుకొని విధేయత చూపిన వారికే ఆయన దగ్గరగా ఉన్నట్లుగా మనం గమనించగలం బైబిల్ ప్రకారం. కనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దీనుడుగా ఉన్నావా లేదా ఆలోచించే. పేతురు తన పత్రిక రాస్తూ ఈ రీతిగా మాట్లాడినాడు. ఏంటంటే, చిన్నపిల్లలారా, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండు అన్నాడు. నిజమే, ఈనాడు చాలామంది దీనులుగా ఉండలేకపోతూ ఉన్నారు, తమను తాము తగ్గించుకునేవారుగా ఉండలేకపోతూ ఉన్నారు. వారిలో ఉన్న అహంకారం, వారిలో ఉన్న గర్వం, వారిలో ఉన్న తలబిరుసుతనం చాలా ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నది. కనుక ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దీనత్వం కావాలి, దీనులుగా ఉండాలి, తమను తాము తగ్గించుకునేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మీ యొద్ద నివసిస్తాడని యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చూడగలం. కనుక బైబిల్లో ఒక ఉపమానం మనకు కనబడుతూ ఉంటుంది, పరిసయుడు, సుంకరి. ఇద్దరు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు నిలువబడి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా, నేను చోరునిగా, దొంగనగా, వ్యభిచారుణ్ణి కాదు. అదే రీతిగా ఇతని వలె ఉండనందుకు, అంటే శంకరుని చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఇతని వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటూ అంతటితో తన ప్రార్థన ఆపలేదు.
కంటిన్యూ చేస్తామన్నాడు. వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంచున్నాను, పదవ వంతు చెల్లిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ ప్రక్కనే శుంకరి కూడా ప్రార్థన చేయటానికి నిలవబడ్డాడు. శుంకరి దూరముగా నిల్చొని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు అన్నాడు. నిజమే, ఎందుకంటే మన ప్రార్థనలో పాప పశ్చాత్తాపము అనేది కనబడాలి. నిజంగా శుంకరి తన జీవితంలో తను తాను తగ్గించుకొని విధేయుడిగా దీనుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం చాలదు నాయన, పాపినైన నన్ను కరుణించు. ఇద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఏం చేశాడంటే తీర్పిచ్చాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడని మనం మర్చిపోకూడదు. ఆయన తీర్పు తీర్చే దేవుడని మనం మర్చిపోకూడదు. ఏమంటూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి ఆ తీర్పు చెప్పాడు. అతని కంటే అంటే పరిసయ్యుని కంటే శుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి. ఎలా కనపడాలి? నీతిమంతులుగా కనపడాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పాత నిబంధనలో ఒక మాట చెప్పాడు ఇశ్రాయేలీలతోటి, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు. నిజమే, ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. హోలీనెస్ అనేది భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలి. పరిశుద్ధుడు ఆయన. అందుకనే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 అంటాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని అంటూ ఉన్నాడు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ పౌలు గారు యేసు ప్రభువును గురించి చెప్పాడు. పవిత్రుడంట, ఎలాంటి అపవిత్రత లేనివాడుగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో ఎంతకాలం జీవించగలమంటే కొంతకాలమే. అయితే శాశ్వత కాలం మరి దేవునిలో మనం జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది. ఏదో ఒక రోజున ఈ లోకం మనల్ని మోసగిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉండకుండా పరలోక రాజ్యములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లేఖన భాగం చాలా చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. ఏం బోధంటే,
బైబిల్లో మనం గమనించినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కనుక దీనత్వము అనేది మనం కలిగి ఉంటే దేవుని రాజ్యములో శాశ్వతంగా మనము ప్రవేశిస్తాం ఆ రీతిగా ప్రవేశించి దేవుని యొక్క రాజ్య వారసులుగా మనం ఈ లోకంలో జీవించి అనేక మందికి మాదిరికరంగా మనం ఉండే వారంగా ఉండాలి రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తము నీతి అనగా రైచెస్నెస్ అనగా దేవుడే నీతి అని బైబిల్ గ్రంథం బోధిస్తా ఉన్నది కనుక ఈ యొక్క సమయంలో ఆయన నీతిమంతుడు అనేది మర్చిపోకూడదు చాలా మంది అనుకుంటూ ఉంటారు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరును తోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని అనుకుంటూ ఉన్నారు చాలా పొరపాటండి అది ధర్మశాస్త్రం అయితే క్రొత్త నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నేను పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకుంటారో దేవుని సన్నిధిలో దేవునికి చెప్పుకుంటారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు నేను పాపిని ప్రభువా నా పాపాన్ని క్షమించునాయన అంటే దేవుడు ఆ మరి నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి జక్కయ్య యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోనికి వెళితే ఆ ఊరి వారందరూ కూడా జక్కయ్యని చూసి పాపి అయిన మనిషిని యొద్ద ఈ నీతిమంతుడైన దేవుడు ఎట్లా ఉన్నాడు అని బయట సనుక్కుంటూ ఉన్నారు అయితే అప్పుడు ప్రభు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు నిజమే చక్కయ్య యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు లేచి నిలవబడి ఏమని మాట్లాడుతున్నాడంటే దేవా నేను ఎవని వద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే వానికి నాలుగంతల మరల చెల్లింతునని చెప్పి తన యొక్క అపరాధములను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే మొట్టమొదటిగా తాను పాపినని గ్రహించాలి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి పరిశుద్ధుడిగా పవిత్రంగా జీవించాలి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు కనుక ఈ రాత్రికాల సమయంలో లేక ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉండగా నీతిమంతులమైన మనం అంటే మనం నీతిమంతులుగా కూడా తీర్చబడతాం ఎట్లాగంటే పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకో మాట కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ఎవడు నీ ఎదుట నిలబడగలడు అని వ్రాయబడి ఉన్నది నిజమే ఎందుకంటే ఆయన మనల్ని చూస్తే మనం ఎవరం కూడా ఆయన ఎదుట నిలబడలేం కనుక ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరిశుద్ధంగా పవిత్రంగా సరిదిద్దుకొని సరి చేసుకునేవారుగా ఉండాలి అంటూ ఉన్నాడు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆ దినాల్లో
మొదటి శతాబ్దములో ఎంతోమంది విశ్వాసులు ప్రభు నిమిత్తమై హింసింపబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం నుండి మనం గమనిస్తే ఎంతమంది ఎలా ప్రభు కొరకు హతసాక్షులయ్యారో చనిపోయారో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఇంకా భయంకరంగా అరణ్యములో శోధింపబడ్డారు. ఎన్నో విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నవి. కనుక ప్రియ దేవుని సంగమ, మనం గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మనం నీతి నిమిత్తము హింసింపబడాలి. ఎవరైతే నీతి నిమిత్తము, నీతి అంటే ప్రభువే, నీతి అంటే ప్రభువే, నీతి నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారందరిది పరలోక రాజ్యము అని చెప్పబడి ఉన్నది. కనుక ఈ రెండు విషయాలు మనం గమనించుకొని ఆధ్యాత్మిక జీవితంలో పరలోక రాజ్యం మనకు కావాలంటే మొట్టమొదటిగా తగ్గింపు జీవితం అనేది చాలా అవసరమై ఉన్నది. రెండవది ప్రభు కొరకు హింసింపబడాలి. అంటే ప్రభు కొరకు ఎవరైతే ఇబ్బంది పడతారో, ఎవరైతే దేవుని యొక్క సేవ నిమిత్తం వారు అనేకమైన హింసలను శ్రమలను పొందుతారో అలాంటి వారిదే పరలోకము అన్నారు. కనుక అలాంటి పరలోకాన్ని మనం స్వాధీనం చేసుకొని మన ఆధీనములో ఉంచుకొని ప్రభువుకి మహిమకరంగా మనం జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్న సత్యాలు మనం గమనించినట్లయితే ఎవరైతే పరలోక రాజ్యం చేరుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారిలో మొట్టమొదటిగా తగ్గింపు జీవితం కావాలి, రెండవదిగా ప్రభు నిమిత్తమై శ్రమపడే జీవితం కావాలి. ఆ రీతిగా ఉంటూ మనం దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆశీర్వాదకరంగా బ్రతుకుతూ ప్రతి నిత్యము కూడా ప్రభు కొరకు జ్యోతుల వలె ఈ లోకంలో వెలగాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. దీవెని తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడ్డల కుటుంబాలకు, వారికి కలిగిన సమస్తానికి, ప్రార్థన టీవీ యాజమాన్యానికి, దానిలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీ దీవెనలు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు, మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. యేసయ్య ఉన్న ధ్వని పైన తుఫాను కొట్టనే
ఏసయ్యతోనే అమరమునా నిద్రించుచుండనే గాలిపైకి లేచి అలలు ఎంత ఎగసి ధోనిలోని కొచ్చెన్ను జలములు జోరున్న శిష్యులేమో జడిసి వానలోన తడిసి బహుగా అలసిపోయే ప్రభువా ప్రభువా లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి తమలో ఉంచిన దైవ శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు శిష్యులకు చేసి చూపాడు పరిస్థితులతో మాటలాడాడు ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మల పరిచాడు అందు తేరి చూచాడు విశ్వాసం ఎక్కడన్నాడు అధికారం వాడమన్నాడు ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము జై 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 యేసు మహికి జై యేసుకి జై 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 ప్రభువుకి జై జై జాంద్రు జై 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 యేసు మహికి జై యేసుకి జై 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 ప్రభువుకి జై 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 మాట్లాడు 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 మౌనముగా ఉండకు మనసులో సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చనే పాతాల లోక ద్వారాలు నిలువ నేరవనెనే కన్నులెత్తి చూడు తెల్లవారి పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు వాక్యముతో కదిలించిన చాలు కోత పండగేలే కాపరి లేని గొర్రెలు వారని కనికర పడెను ప్రభువు నాడు క్రీస్తుని కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజను ప్రభులాగా వారిని ప్రేమిద్దాం సాతాను క్రియలు బంధిద్దాం విశ్వాస వాక్కు పలికేద్దాం ఇక ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్యతో కలిసి సంపూర్తి చేద్దాం పరలోక రాజ్య ప్రతినిధులం తాళాలు ఇంకా తెరిచేద్దాం ఆత్మలను లోనికి నడిపిద్దాం ఇక సంఘంగా ఏకంగా పాడేద్దాం అందంగా యేసు మహికి జై 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 యేసు మహికి జై యేసుకి జై 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 ప్రభువుకి జై 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 యేసుకి జై 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 ప్రభువుకి జై 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 మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు మనసులో సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు మనసులో సందేహించక మాట్లాడు